Hi friends, welcome to our Team ASM channel. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి శుభవార్తతో వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే పోలీస్ శాఖలో 12,198 ఖాళీలు, వారాంతపు సెలవుల అమలు నేపథ్యంలో 30% అదనపు సిబ్బంది అవసరమని అంచనా. ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి న్యూస్. మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రస్తుతం 12,198 ఖాళీలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసింది. మరి వారాంతపు సెలవుల విధానం అమలు చేస్తున్నందున భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 30% సిబ్బందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుందని పోలీస్ శాఖ వారు అంచనా వేస్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్. ఈ మేరకు దశల వారీగా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. గత ఏడాది మరి నవంబర్లో 300 SI, 2,200 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించిన నియామక ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. అంటే అది అయిన వెంటనే మనకు ఈ యొక్క 30% ఎక్స్ట్రా సిబ్బంది యొక్క ఫిలప్ అనేది మనకు ప్రారంభమవుతుంది. కాబట్టి గత జూన్లో 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లోని పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు అమలైన విషయం మనందరికీ తెలిసింది. మరి ఈ విధంగా ఇంకొక అదనంగా 30% సిబ్బందిని నియమించాలని పోలీస్ శాఖ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతుందన్న విషయం గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. త్వరలోనే, అంటే అతి త్వరలోనే మనకి నోటిఫికేషన్ అనేది రానున్నది. దీనికి అప్లై చేసుకొని మీకు మంచి జాబ్ రావాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.